హాయ్ దిస్ ఈజ్ రవి బీజేపీ పార్లమెంటరీ సమావేశం జరుగుతుంది సో ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకొచ్చే అంశం ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో అక్కడున్న ప్రాంతీయ పార్టీలతో ఎవరితో ఎలా పొత్తు పెట్టుకోవాలి సో ఇందులో మనకి ప్రధానంగా ఆకర్ష మనల్ని ఆకర్షించేది ఏపీలో బీజేపీ ఏ పార్టీతో టీడీపీతో ప్లస్ జనసేనతో కలిసి వెళ్తుందా లేదా అని సో ఇప్పుడు ఇదే అంశంపై ఇవాళ ఆల్రెడీ ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా చేశారు టూ డేస్ బ్యాక్ ఆయన ఏపీలో పర్యటించారు సో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళబోతుందా వాళ్ళ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ బీజేపీ పార్లమెంటు సమావేశం జరుగుతుంది ఇందులో అంటే మనకి ప్రధానంగా బాగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే టీడీపీ జనసేనతో కలిసి బీజేపీ ముందుకు వెళ్ళబోతుందా వెళ్తే ఎలాంటి నియమాలు పెట్టబోతుంది ఎన్ని సీట్లు పోటీ చేయబోతుంది ఇప్పుడు ఇవాళ రేపట్లో వాటి సంబంధించిన అంశం ఏదైనా కొలిక్కి వచ్చే అవకాశం ఉందా ఒకటి ఏంటంటే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అంటే అదేదో చిన్న సమావేశం కాదు చాలా కీలకమైనటువంటి సమావేశం కింద మనం భావించాలి కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా రాబోయేటువంటి రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి వాళ్ళ టార్గెట్ నాలుగు వందలు పెట్టుకున్నారు కేవలం బీజేపీకి మూడు వందల డెబ్బై పెట్టుకున్నారు బీజేపీ కేవలం బీజేపీకే మూడు వందల డెబ్బై రావాలి ఎన్డీఏ కూటమికి నాలుగు వందల టార్గెట్ దాటాలి అనేది వాళ్ళ టార్గెట్ నరేంద్ర మోడీ ఆ విషయాన్ని చెప్పారు మూడు వందల డెబ్బై టార్గెట్కి ఎందుకు పెట్టుకున్నారంటే త్రీ సెవెంటీని రద్దు చేశాం కాబట్టి భారతీయులందరూ గుర్తించి మూడు వందల డెబ్బై ఒక కేవలం బీజేపీకే ఇవ్వాలి అనేది వాళ్ళు పెట్టుకున్నారు ఆ దిశగా ప్రణాళికలు రచించారు రచించిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో జరిగినటువంటి రాష్ట్ర శాఖలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా చేసుకుని బీజేపీ పార్లమెంటరీ బోర్డులో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి రోజు ఇవాళ అని చెప్పి చెప్పుకోవాలి ఓకే సో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఎంత కీలకమైందంటే నేను ఉదాహరణ చెప్తాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉండాలి అద్వాని ఉండాలా మోడీ ఉండాలా రాజ్నాథ్ సింగ్ ఉండాలా గట్కారి ఉండాలా ఇలాంటి అంశాల మీద చర్చ జరిగినప్పుడు నరేంద్ర మోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు ప్రకటించే సమయంలో ఆ పో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని బైకట్ కట్ చేసేసి అద్వాని బయటకు వచ్చారు బయటకు వచ్చి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే భారతదేశ వ్యాప్తంగా అప్రకటిత ఎమర్జెన్సీ వస్తుందని చెప్పి ఆయన మీడియాకి మాట్లాడటం జరిగింది మీడియాతో ఓకే అంటే అంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు బీజేపీ పార్లమెంటరీ బోర్డు అంటే ఇప్పుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుందని అంటే పదేళ్ళ విజయాలు రాబోయేటువంటి రోజుల్లో ఏం సాధించాలి అది సాధించాలంటే కనుక ప్రాంతీయ పార్టీలు వేటు వేటుతో పొత్తు పెట్టుకోవాలి ఎన్డీఏలో భాగస్వాములుగా ఏ పార్టీలు చేసుకోవాలి ఏ రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది అనే దాని మీద ఒక రివ్యూ ఖచ్చితంగా దీంట్లో చాలా సీరియస్గా చేస్తారు దీన్ని బట్టే ఈ బీజేపీ పార్లమెంటరీ బోర్డులో చేసేటువంటి తీర్మానాలను బట్టే పొత్తులు ఎత్తులు వ్యూహాలు అన్నీ ఉంటాయి సో అందుకే ఇప్పుడు ఢిల్లీ వైపు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చివరి వరకు కూడా పొత్తుని ఎలా కల విచ్ఛిన్నం చేయాలి అట్లీస్ట్ బీజేపీనైనా కలవకుండా చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం ఏంటంటే బీజేపీతో ఒకళ్ళు పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ జనసేన రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల్లో మద్దతు ఉండదు అండ ఉండదు తెర వెనుక అనేటువంటి అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది దానికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల ముందు కానీ ఎన్నికల్లో ఎన్నికల్లో కానీ బీజేపీ అన్ని రకాలుగా సహాయ సహకారాలని అందించింది జగన్మోహన్ రెడ్డికి ఢిల్లీ నుంచి తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ప్రత్యేకించి కేసీఆర్ అన్ని రకాలుగా సామాదాన దండోపాయాలు ఎక్కడ చేయాలో అక్కడ చేసి జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందించారు ఫలితంగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో సీఎం కాగలిగారు ఇది నగ్న సత్యం తెర వెనుక ఈ విధంగా జరిగింది అయితే ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఎప్పుడు ఒకే రకంగా రాజకీయాలు ఉండవు ఏ రోజుకి ఆ రోజే మారుతూ ఉంటాయి అలాగే ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా దక్షిణ భారతదేశంలో బీజేపీ గణనీయమైనటువంటి సీట్లను సాధించుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చింది కారణం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అలాగే అక్కడ ఉండేటువంటి సమాజ్వాదీ పార్టీ పొత్తు కుదిరింది పంజాబ్లో ఆపు అలాగే కాంగ్రెస్ పొట్టుకు పొత్తు కుదిరింది ఢిల్లీలో కాంగ్రెస్ ఆపు పొత్తు కుదిరింది ఇలా ఆయా రాష్ట్రాల్లో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతోటి కాంగ్రెస్ పార్టీ జతగట్టింది ఫలితంగా ఇండియా కూటమి బలపడుతుంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి వాటి మీదని ఇప్పుడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో చర్చించుకుంటూ ప్రత్యామ్నాయంగా దానికి ధీటుగా ఎలాంటి వ్యూహాలను రచించాలి అనే దాని మీద వాళ్ళు చర్చించుకున్నటువంటి సందర్భంలో బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతోటి మనం దక్షిణ భారతదేశంలో జట్టు కట్టాలి అనేటువంటి ఒక నిర్ణయం ప్రాథమికంగా తీసుకున్నారు దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి అనే దాని మీద చర్చకు వచ్చినప్పుడు రాజ్నాథ్ సింగ్ రెండు రోజుల క్రితం ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖలో ఉండే శాఖతో ఉండేటువంటి కీలకమైనటువంటి లీడర్లతో ఆయన సమావేశం అయ్యి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఒక ఒపీనియన్ని ఆయన తీసుకెళ్లారు ఢిల్లీకి అదే ఒపీనియన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వ్యక్తపరిచారు రాజ్నాథ్ సింగ్ అనేది ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఏంటి అదనంటే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి చాలా బలంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో సర్వేల్లో కూడా అదే తేలుతుంది పబ్లిక్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనేటి విషయం రాజ్నాథ్ సింగ్ ఇక్కడే విజయవాడ అక్కడే మీటింగ్ సందర్భంగా ఏలూరులో జరిగింది మీటింగ్ అక్కడే అనౌన్స్ చేశాడు ఆయన లిక్కర్ స్కామ్ గురించి ఇసుక స్కామ్ గురించి అక్కడే ఆయన అనౌన్స్ చేయడం జరిగింది సో అక్కడే అనౌన్స్ చేసి పొత్తుకు సంబంధించిన సంకేతాలు కూడా ఇచ్చారు అక్కడే ఇదే విషయాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో రాజ్నాథ్ సింగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఆ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన తోటి కలిసి వెళితే తమిళనాడులో కలిసి వస్తుంది తెలంగాణలో కలిసి వస్తుంది కర్ణాటకలో కలిసి వస్తుంది సరిహద్దు రాష్ట్రాల్లో అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ ఎందుకంటే ఇండియాని యూనిట్గా తీసుకొని జరిగేటువంటి మీటింగ్ అది పార్లమెంటరీ బోర్డు మీటింగ్ అంటే ఒక ఆంధ్రప్రదేశ్ గురించే కాదు సో ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి ఎత్తుగడలు ఉండాలనే దాని మీద వాళ్ళు ఏ రాష్ట్రంలో ఎలాంటి ఎత్తుగడలు అనే దాని మీద ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకున్నటువంటి అంశంగా ఢిల్లీ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం అంటే దీన్ని బట్టి కన్ఫామ్గా పొత్తు ఉంటుంది అయితే పొత్తు ఉంటుంది కానీ సీట్ల షేరింగ్ విషయంలో ఎలా వెళ్ళాలనే దాని మీద కూడా రాష్ట్ర శాఖ తోటి రాజ్నాథ్ సింగ్ తాజాగా జరిగినటువంటి మీటింగ్లో రెండు రోజుల క్రితం జరిగిన మీటింగ్లో కూడా ఒక ఒపీనియన్కి వచ్చారని తెలుస్తుంది ఒక ఐదు స్థానాలు లేదా ఆరు స్థానాలు ఎంపీ స్థానాలు డిమాండ్ చేయాలి ఒక పది ఎమ్మెల్యే స్థానాలు డిమాండ్ చేయాలి అనేది ఒకటి అయితే ఒకటి నాలుగు ఎంపీలు ఒక ఎనిమిది లేదా ఆరు ఎమ్మెల్యేలు ఇవ్వడానికి టెంటేటివ్గా తెలుగుదేశం పార్టీ కూడా ఒప్పుకునే అవకాశం ఉంది కాబట్టి ఇది వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి రాజ్నాథ్ సింగ్ అక్కడ ఫీడ్బ్యాక్ ఇచ్చిన నేపథ్యంలో పొత్తు సంబంధించి ఒక ఒపీనియన్కి వచ్చి షీట్ల షేరింగ్ విషయంలో కూడా ఒక నిర్ణయాన్ని బీజేపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది కాబట్టి నాలుగు ఎంపీలు ఆరు లేదా ఎనిమిది ఎమ్మెల్యేల స్థానాలకి షీట్ల షేరింగ్ విషయంలో ఒక ఒపీనియన్కి వచ్చి ఐదు ఆరు తారీఖుల్లో చంద్రబాబు నాయుడిని ఢిల్లీ పిలవాలి అనేటువంటి ఒక తీర్మానం ఒక నిర్ణయం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తీసుకున్నట్టు మనకు అత్యంత విశ్వసనీయంగా ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఇదంతా కూడా రాజ్నాథ్ సింగ్ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఒక ఒపీనియన్కి రావడం జరిగింది సో ఢిల్లీ టు అమరావతి మొత్తం సెట్ అయిపోయింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇది తాడేపల్లి వర్గాలకు మాత్రం కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు సో నిన్న జరిగిన తాడేపల్లి సభతో బీజేపీ క్లారిటీ వచ్చేసింది టీడీపీ జనసేనతో వెళ్ళకపోతే తమ పరి మన మనుగడికే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఉందని తెలిసింది అందుకే రాబోయే రోజుల్లో సో పార్లమెంటరీ పార్టీలో సమావేశం ద్వారా రాబోయే రోజుల్లో టీడీపీ జనసేనతో కలిసి వెళ్లేందుకే బీజేపీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది థ్యాంక్ యూ